నిన్ను కాపాడిన దేవుని మీద నీ గురి సదాకాలము ఉండాలి. కనుకనే దేవుడు అలా ఉండాలని నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు ఎంతగానో నీ అష్టాన్ని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 89:13 చూడండి. కీర్తన గ్రంథము 89:13 పరాక్రమము కలిగిన బాహువు నీకు కలదు, నీ హస్తములు బలమై ఉన్నవి, నీ దక్షిణ హస్తము ఉన్నతమై ఉన్నది. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. పరాక్రమము గల బాహువు నీకు తోడుగా ఉన్నది. పరాక్రమము కలిగిన దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నది. పరాక్రమము కలిగిన దేవుని హస్తం నీకు తోడుగా ఉన్నది. నీ హస్తములు బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అందుకే నీవు సజీవుడిగా సజీవురాలిగా ఉన్నావు. దేవుని హస్తము బాహువు బలమైనది, ఆయన బాహువు నీకు కలదు, నీ హస్తములు బలమైనవి, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. దేవుని హస్తము ఉన్నతమైనది కనుక నీకు కలదు, కనుక నీవు సజీవుడు. ఆయన కుడి చేతిలో నీకు నిత్య సుఖము కలదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన నిత్యము నిన్ను సంతోషపరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గములో వారు ఇబ్బంది కొలువులోని దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చినప్పుడు వారు వెళుతూ ఉన్న మార్గములో ఒక భయంకరమైన ఒక నది ప్రవాహం వారికి కనబడింది, సముద్రం. అప్పుడు శత్రువులు వారిని తమురుతున్నారు. తమురుతున్నప్పుడు అప్పుడు వారందరూ కూడా, అయా నీవు చేయ సాచి ఐగుప్తు దేశాన్ని పాడు చేసి తెగుళ్లతో రోగములతో అలాగని వరగళ్లతో భయంకరమైన చీకటితో మరణ వేదనతో వారిని ముట్టి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు, కానీ ఇక్కడ మేము దాటడానికి మాకు ఎంతో అపాయము ఉన్నది కనుక ఈ సముద్రాన్ని మేము దాటగలమా అని చెప్పి దేవునికి వారు మొరపెట్టారు. దేవునికి స్తోత్రము. అలా నిర్గమకాండం 14:15-16 చూడండి. అందులో యెహోవా మోషేకు, నీవే నీవేలా ఎందుకు నాకు మొరపెట్టుస్తున్నావు, సాగిపోండి, ఇశ్రాయేలీయులతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి సాసి దానిని పాయలుగా చేయి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద వారు నడిసిపోతారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మోషే, ఎందుకయ్యా నీవు నాకు మొరపెడుతున్నావు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అన్నప్పుడు, ప్రభువా వెనక శత్రువులు ఉన్నారు, వారు చాలా కోపంతో మరి పరిగెట్టుకుని మమ్మల్ని తమురుతున్నారయ్యా, మాకు దిక్కు లేదు, ఈ సముద్రం మాకులా ఉన్నది అని అన్నప్పుడు, ఎందుకు నీవు భయపడుతున్నావు, నీ చెయ్యి సాచి సముద్రమును కర్రతో సముద్రాన్ని నీవు పాయలుగా చేయి, నీ చెయ్య సాపు నీ కర్రను ఎత్తు సముద్రమును నీవు పాయలుగా చేయి, నీ హస్తానికి నా హస్తము తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నీ హస్తానికి నా కుడి చెయ్యి దక్షిణహస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అనగానే
మోషే తన చేతిని ఎత్తాడు, కర్రని ఎత్తాడు, ఎర్ర సముద్రం బలమైన సముద్రం రెండు పాయలుగా విడిపోయింది, ఆరిన నేలగా మారిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి, నా దక్షిణాస్తము నా బాహువు మీకు తోడుగా ఉన్నది అంటున్నాడు. ఆయన బాహువు ఆయన దక్షిణాస్తం మీకు తోడుగా ఉన్నది, నా కుడి చేతిలో మీకు సుఖ సంతోషాలు ఉన్నవి. దిగులు పడకము, భయపడకము, జడియకము. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, భూదిగంతముల చివర నుండి పిలుసుకుని నా వారలారా. దేవుని సోదరము, అలా భూదిగంతాల చివర ఇంటి అర్హత లేని మిమ్మలను నేను పిలిచి ఉన్నాను, నేనే మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. మన దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఆయన హస్తాలు నీ మీద సాపి ఉన్నాయి. నీవు దిగులు పడవద్దు, భయపడవద్దు, లోకములో మీకు శ్రమ కలుగుద్ది. అయినను మీరు ధైర్యంగా ఉండండి, శ్రమలను జయించాను, మీకు నా హస్తము తోడుగా ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, అపొస్తల కార్యము 4:30 అక్కడ దేవుడు ఏం తెలియస్తున్నారు చూడండి. అపొస్తల కార్యము 4:30 రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ జనులైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్తర కార్యములను చేయుటకు నీ చెయ్యి సాపి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును వారు బోధించునట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవుని వాక్యాన్ని వారు ధైర్యముగా బోధించారు. రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమును సూచిక క్రియలు మహత్తర కార్యములను చేయుటకు నీ చెయ్యి సాపి ఉండగా నీ దాసులు బహుధైర్యము బలము తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు చెప్పండి? ఆయన దాసులు, ఆయన ఈ రోగులను స్వస్థపరుస్తానికి ప్రభువా మాకు శక్తి లేదు, నీ హస్తాలు సాపి వీరిని కాపాడమని వారు చేతులు సాపగాని దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారి చేతుల మీద ఆయన చెయ్య వేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు రోగులు స్వస్థత పడ్డారు, పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. ఆయన హస్తము సాపిన తక్షణమే వారు బహుధైర్యము కలిగిన వారిగా దేవుని వాక్యాన్ని బోధించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు హస్తము సాపగా, హల్లెలూయా, ఏమన్నారు చెప్పండి? ఆయన దాసు వారు తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు శక్తివంతుడు. సంఖ్యాకాండము చూడండి, 22-25 చూసినప్పుడు ఆయన దాసులు ఎలా బలము పొందుతున్నారో తెలియపరుస్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 6:22-25 సంఖ్యాకాండం. యెహోవా మోషేకు ఇలాగు చెలవిస్తున్నాడు, నీవు హారోనుతో ఆయన కుమారులతో ఇలాగు అనుము, నీవు ఇశ్రాయేలీలను ఇలాగు నీవు దీవించాలి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి నీ మీద ప్రకాశింప చేసి
నిన్ను దర్శించును గాక. యెహోవా నీ మీద, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానమును కలగ చేయును గాక. అని వారు ఇశ్రాయేలీల మీద తన నామమును ఉచ్చరించుట వలన దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నారు చెప్పండి. యెహోవా మోషేకి లాగు చలవిస్తున్నాడు, నీవు ఆరోనుతో అతని కుమారులతో ఇలాగనము. మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవించవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయునుగాక. అని తన దాసులు చేతులు సాపి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన సన్నిధిలో ఏం చేశాడు చెప్పండి? ఆయన తన సన్నిధి కాంతిని వారి మీద ఉదయింపచేసి వారిని బహుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన దాసులు, ఆయన దాసులు చేతులు లేపితే, ఆయన దాసులు మాట్లాడితే, మీరు అంగీకరిస్తే తప్పకుండా మీకు దీవెన వస్తుందా శాపం వస్తుందా? దీవెన వస్తుంది అంతే కదా. ఆయన హస్తము కింద మీరు ఉంటే, ఆయన దాసులు చేతులు లేపి మీ మీద ప్రార్థన చేసినప్పుడు, నీవు దేవుని చిత్తమును సంపూర్తిగా నీవు అంగీకరిస్తే నీకు సమాధానం. నీకేం గొలు చెప్పండి? ఆ రోగములు పోయి ఆశీర్వాదము, సంతోషము, సమాధానము నీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రము. అలా కనుక అపొస్తలులు అన్నారు, ఆనాడు వారు చేతులు సాపగా ఆ ప్రజల మీద రోగములు ఉన్నవారికి, వ్యాధులు ఉన్నవారికి, సమాధానం లేని వారికి దేవుని మాటను ప్రకటించడానికి వారు చేతులు సాపి ప్రార్థన చేయగా దేవుని హస్తము ఎవరికి తోడుగా అని చెప్పండి? అపొస్తలుల హస్తము మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రము. అలా వారు బహుధైర్యము తెచ్చుకున్నారు, బహుబలముగా ప్రార్థన చేశారు. విస్తారమైన స్వస్థతలు ఆ రోజు విస్తరించి కలిగి ఉన్నాయి. అనేకులు సంఘములో చేర్చబడ్డారు, బలహీనులైన వారు, ఆనాడు అవిశ్వాసులైన వారు సంఘములో చేర్చబడ్డారు, రక్షణ పొందారు. 3,000, 4,000 సంఖ్యలో అయ్యలారా ఏమన్నారు చెప్పండి? అక్కడ వారు అందరూ ఏమన్నారు చెప్పండి? చూడండి అపొస్తలుల గారు 2:37, వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేసేదము అని అడుగగా అపొస్తలులను పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి. అప్పుడు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ ఇరుగు పొరుగు వారికి మీరు దీవెనకరంగా మారుతారు. మీరు ఎప్పుడైతే మీ పాపములు ఒప్పుకొని దేవుని చిత్తానికి లోబడి ప్రార్థన చేసి బాప్తిసం మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందారో మీ కుటుంబానికి దీవెనగా మారతారు, మీరు విరుగు పొరుగు వారికి కూడా దీవెనగా మారతారు. మీ వలన అనేక మంది దీవించబడతారు, మీ కుటుంబం, మీ బిడ్డలు బాగుంటారు. ఈ రోజున రక్షణ పొందిన కుటుంబాలలో, ప్రార్థన చేసే కుటుంబాలలో, అలాగనే దేవుని వాక్యాన్ని బోధించే కుటుంబాలలో భయంకరమైన శోధనలు ఉంటున్నాయండి. మీరు నిజమైన ప్రార్థన రక్షణ అనుభవం కలిగిన వారైనా ఒక్కసారి మీ అంతరాత్మలో పరీక్ష
చేసుకునండి. ప్రార్థన చేసేవారు అలాగనే దేవుని సన్నిధిలో రక్షణ పొందినవారు. దేవుడే ఉన్నారు చెప్పండి, మీ పాపములు ఒప్పుకొని దేవుడి సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలకు మొదటిగా దీవెనగా ఉంటారు. ఆ తర్వాత మీరు విరుగు పొరుగు వారికి బాధ పెట్టే వారిగా కాకుండా వారికి కూడా మీరు దీవెనకరంగా ఉంటారు అని దేవుడు అంటున్నాడు. కనుక మీరు ఎలా ఉంటున్నారు ఇప్పుడు? మీ రక్షణ, మీ ప్రార్థన, మీ గురి ఎక్కడుంది అని దేవుడు మిమ్మలను అడుగుతున్నాడు. ఎవరి మీద గురి కలుగున్నారు? ఈ లోకం మీద ఉన్నారా? రక్షణ పొంది సంపాదన మీద, లోక సావాసాల మీద? ఈరోజు రక్షణ పొంది ఏం చేస్తున్నారు చెప్పండి? అనేకులు బలహీనులుగా ఉంటున్నారు. అందుగురించి యేసు నామము మీ వలన ఏమవుతుంది చెప్పండి? దూషణ పాలవుతుంది. దేవుని సోదరులు, హల్లెలూయా. ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ. దేవుని సోదరులు, హల్లెలూయా. ఈ కడవరి గడియలు కనుక దేవుడు అంటున్నాడు, నీ మీద దేవుడు అంటున్నాడు. ప్రసంగిలో చదువుకున్నాం, చీకటి కాలములు అనేకమొచ్చునని, బాధకరమైన వలయందు నీవు పట్టబడకుండా కాలమున నిన్ను నీవు హఠాత్తుగా నీకు చేటు రాకుండానట్లుగా నిన్ను నీవు కాపాడుకో. దేవుని సోదరము, అలా ఏదో అయ్యగారు వాక్యం చెప్తున్నారు, ఎప్పుడు చెప్పే బోధలే అని మీరు అనుకోకండి. మన మధ్యలో మురళి ఎంతో ఆత్మీయుడు యవనస్తుడు. అతను ఈరోజు మరణిస్తాడని ఎవరైనా అనుకున్నారా? మేమైతే ఊహించాల, దేవుడికి తెలుసు. ఆయన బర్త్డే డేట్ ఇస్తాడు, మరణ దినాన్ని కూడా డేట్ ఇస్తాడు. మనకు బర్త్డే డేట్ ఉంటుంది, అలాగనే డెడ్ సర్టిఫికెట్ కూడా ఆయన దగ్గరే ఉంటుంది. దేవుని సోదరము, హల్లెలూయా. ఈ సర్టిఫికెట్ తెలిస్తే అందరూ సిద్ధపడిపోతాం. ఆ సర్టిఫికెట్ మాత్రం రహస్యంగా ఉంటుంది. నువ్వు పుట్టిన రోజున మాత్రం పండుగలు నువ్వు చేసుకో. దేవుని సోదరము, హల్లెలూయా. నీ పుట్టినరోజు పండుగలే నీకు గుర్తుంటాయి. ఆ తర్వాత మరణించే డేట్ నీకు తెలియనే తెలియదు. దేవుని సోదరము, హల్లెలూయా. అది గుర్తు పెట్టుకుని ప్రతివాడు కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడి ఆయన నిన్ను రక్షించడానికి తన చేతిని సాపి ఉన్నాడు. కనుక మరి దేవుడు అంటున్నాడు, మనలను కాపాడే దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుక దేవుని హస్తము ఆయన బిడ్డల మీద సాపబడి ఉన్నది. మోషే, హారూనులారా, మీరు నా ప్రజల మీద చేతులు సాపి వారిని ఆశీర్వదించండి, నేను వారిని ఆశీర్వదిస్తాను, నా హస్తము వారి మీద తోడుగా ఉంటుంది. మీరు ఎదురుగా ఉన్న ఏ ఆపదైనా మీరు చేతులు సాపి ప్రార్థన చేయండి. సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు మీ యొక్క సమస్యలను రెండు పాయలుగా చేయడానికి ఆయన చేయి సాఫి ఉంచాడు. దేవునికి సోదరము, హల్లెలూయా. ఒకే ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. రెండో రాజులు 13:13 నుంచి చూసినప్పుడు అక్కడ ఎలీషా, ఉంచమని అతను ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి ఇంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద ఉంచి తూర్పు వైపున కిటికీ తెరిచి కిటికీ ఇప్పమని చెప్పగా అతడు ఇప్పెను,
అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు బాణము వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము. ఇది యెహోవా రక్షణ బాణము. సిరియేలుల చేతిలో నుండి నిన్ను రక్షించే బాణమని సిరియేలు నాశనమగుటకు అక్కడ ఎలీషా మరణకరమైన రోగముతో బలహీనుడై ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు వచ్చాడు, సిరియనులు నా మీదకి యుద్ధానికి వచ్చారయ్యా, వారిని జయించడానికి నాకు శక్తి లేదు, దేవుని శక్తిని నీ దగ్గర కలదు, కనుక దయచేసి నాకు సహాయం చేసి ప్రార్థన చేయయా అని చెప్పి ఇశ్రాయేలు రాజు ఎలీషా దగ్గరకు వచ్చి ఆ మరణ అపాయములో ఉన్న ఎలీషా ప్రవక్తను ఏమంటున్నాడు చెప్పండి, నా కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు ఆ రాజు ఇశ్రాయేలు రాజు అదిగోయా కనపడుతుంది ఆ కిటికీ తెరవమన్నాడు. ఆ కిటికీ నిప్పిన తర్వాత బాణములు పట్టుకో అన్నాడు. ఆ మూల బాణాలు ఉన్నాయి అక్కడ, ఆ బాణాలు తీసుకుని ఇంటిని పట్టుకుని నువ్వు నా దగ్గరికి రా అని అన్నప్పుడు వచ్చాడు. ఆ చెయ్యి ఎలీషా చెయ్యి ఎవరి చెయ్యి మీద వేశాడు చెప్పండి, బాణాలు ఇలా పట్టుకుని ఉన్నాడు, ఆ చెయ్యి మీద ఎలీషా చెయ్యి వేసి ఇదిగో ఇది రక్షణ బాణము, ఇది దేవుని రక్షణ బాణము వేయి అని చెప్పి ఆ రాజుకు మరి సెలవిచ్చాడు. అప్పుడు రాజు ఏం చేశాడు చెప్పండి, నమ్మారు కొట్టి ఇక మూడు బాణాలు వేసి ఏం చేశాడు చెప్పండి, ఇక నుంచున్నాడు. అప్పుడు రాజుతో ఎలీషా అంటున్నాడు, కనీసం నువ్వు నమ్మారు కొట్టి నేను వెయ్యమన్నా కానీ నేను నిన్ను ఆపమనలేదు కదా, ఎందుకయ్యా నువ్వు ఆపావు, మూడు బాణాలు వేసి ఎందుకు ఆపావు, కనుక నీవు దేనికి వచ్చావు, నా దగ్గరికి సిరియనులు దండెత్తి నా మీదకు వస్తున్నారు, వారి నుండి కాపాడమనే కదా దేవుని దీవెన నీవు అడిగావు, కనుక నేను నిన్ను దీవించాను కదా, ఇదిగో నా అస్తము నీ అస్తము వేసినప్పుడు దేవుడే నీకు విజయాన్ని అనుగ్రహించాడు కదా, కనుక నీవు ఎందుకని ఆపివేశావు, మూడు మార్లు కొట్టి ఎందుకు ఆగావు అన్నప్పుడు రాజు ఇక మరి ఏం చేస్తున్నాడు చెప్పండి, మరలా వేస్తానని కానీ ఏమీ లేదు, కానీ ఇక నువ్వు గెలిచేది మూడు సార్లు వారి మీద గెలుస్తావు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మూడు సార్లు నీవు మూడు సార్లతో ఆ తర్వాత నీవు మరి ఇక దేవుని చిత్తం ఎలా ఉంటే అలా ఉంటుంది, దేవుడు నిన్ను ఆయన హస్తాలతో నిన్ను దీవించాడు. దేవునికి స్తోత్రము. అలా ఎవరు దీవించారు చెప్పండి, చెయ్యి రాజు చెయ్య మీద వెయ్యగానే అది ఏమైంది చెప్పండి, అక్కడ అది రక్షణ బాణముగా మారిపోయింది. దేవుని హస్తము ఆ బాణము మీదకి ఆ విజయం వచ్చేసింది, అలాగని ఆ రాజ్యము మీదకే విజయం వచ్చేసింది. కనుక ఆ రాజు గ్రహించలేకపోయాడు, అక్కడ ఎన్ని బాణాలుంటే అన్ని బాణాలు వేసేయాల్సింది, కానీ మూడు వేసి నిలబడిపోయాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. జీవితకాలం అంతా కూడా పోరాటాలు ఉండేవి కాదు, ఆ రాజు బ్రతికున్నంతకాలం పోరాటాలు ఉండేవి కాదు, మూడు సార్లు మాత్రమే నీవు విజయాన్ని చూస్తావు, ఇక తర్వాత నీకు ఉండని ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుడు నిన్ను ఏం చేయమంటున్నారు చెప్పండి, ఆయన పని చెయ్యమంటున్నాడు, నా హస్తం నీకు తోడుగా ఉన్నది, ఇదిగో దేవుడు నీకు ఏదైనా చిన్న పని చెప్పారనుకో, చెప్పిన తర్వాత
ఇంకొక పని వారు చెబితే చేద్దామని కాదు, దేవుడు నీకు ఈ శుభ్రం చేయమని అన్నారు అనుకోండి, ఏదన్నా దానికి తడిగుడ్డేయాలి, అన్నీ చేయాలి. అంతేగాని ఓడవమన్నారు కదా, ఊడిచేసి వెళ్ళిపోతే పాషి ఇంకొకళ్ళు ఎత్తరు. పాషి ఎత్తాలి, ఏం చేయాలి చెప్పండి, ఊడిచి తడిగుడ్డేయాలి. ఆ తర్వాత ఇదంతా కూడా శుభ్రం చేయవలసిన బాధ్యత నీకు ఇచ్చాడు. దేవునికి శుభ్రము అలాగే. అలాగనే సకం పని చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారు ఈ మాటలో తెలుసుకోవలసిన సత్యము ఉన్నది. దేవునికి శుభ్రము అలాగే.